సంక్రాంతి ట్రైలర్ ఎలా అనిపించింది? ముందు అందరికి హ్యాపీ సంక్రాంతి. సో ఇంటికాడ వస్తున్నాడని చెప్పండి. మామూలుగా ఉండదు. ప్రభల్లో ఫైటింగ్ అంటే నాగార్జున నరికేశాడు. కాకపోతే ఏంటంటే ఆ ఫ్యామిలీ అంతా చూసుకుంటే కొత్తదనం ఎక్కడ కనపడలా దీంట్లో. నా స్వామి రంగ టైటిల్ కి అది చేసిన దానికి ఎక్కడ అయితే నాకు కొత్తదనం కనపడలా. క్యారెక్టర్లు అయితే కొత్త వాళ్ళని పెట్టాడు అంతే. ఓకే, హీరోయిన్ గానీ అల్లన్ నరేష్ వీళ్ళందరినీ కూడా కొత్త క్యారెక్టర్లు అయితే పెట్టాడు కానీ దాంట్లో అయితే కొత్తగా ఏం కనపడలేదు. ఆల్రెడీ ఇంతకు ముందు సోగడే చిన్న ఆయన వీళ్ళందరూ చేశారు కదా, ఆయన చేశాడు కల్లుపాకల దగ్గర తర్వాత హీరోయిన్ తో అవే కనపడి తప్ప ఇందులో కొత్తదనం ఏం కనపడలా. గుడి ఆ ఫైట్ సీన్లు ఇవన్నీ కూడా కొత్తదనం ఏం కనపడలా. మీసో అనేది ఇవన్నీ కూడా పాతవే. అనేది ఇప్పుడు గుంటూరు కారంలో బీడీ వాడారు, ఇందులో కూడా బీడీ వాడారా? బీడీ బీడీ సీన్ ఉంది ఉంది ఎలా అనిపించింది? దీంట్లో మొత్తం ఒకేసారి పిలిచేస్తాడు అవును, మొత్తం ఇట్లా వెళ్తుంటే చాక్ వెళ్తుంటే అది బానే ఉంది. కాకపోతే ఏమైనా కొత్తగా పెడతారేమో అనుకున్నా, కొత్తగా అయితే ఏం పెట్టలా. అల్లరి నరేష్ శంభోలో చేసిండు కదా, అవును, మళ్ళీ ఇందులో చేసిండు, అవును. మొత్తం ఇట్లాంటి మల్టీస్టార్ టైపు ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అంటే క్యారెక్టర్ మారింది తప్ప స్టోరీ అయితే ఏం లేదన్నా. స్టోరీ అయితే జీరో. వాళ్ళు పెట్టింది అయితే కలిసి అయితే వచ్చేసింది సినిమా, ఇట్ అయింది నార్మల్ గా. అది బయట అందరూ పండగ కదా, పండగ కావాల్సిన ఎన్ని ఉన్నాయి ఆడుతుంది అంటున్నారు, నువ్వేమంటావు? పండగ కాలం సినిమాలు చాలా ఉన్నాయి అన్న. ఇలాంటి సినిమాలు ఆల్రెడీ ఇంత ముందు చేసిన ఆయన నాగార్జున. అవును, ఇంకా కొత్తదనం కోరుకుంటారు కానీ ఎవరైనా మళ్ళీ అవే ప్రభలు అవే ఫైట్లు అవే డైలాగులు అదే స్టోరీ అంటే ఇంకెవరు చూస్తారు చెప్పు. ఓకే, ఓవరాల్ గా అంతంత మాత్రం ఉందంట. ఇటు ఓకే, అంతే. థ్యాంక్ యూ. స్వామి రంగంలో అనిపిస్తానా? చాలా చాలా వెలివేషన్ చూపించాలి, చాలా చూడడం. నాకు కొద్దిగా డిసప్పాయింట్ అనిపిస్తుంది ఏంటంటే మన కీరవాడిని మార్క్ కనిపించలేదు అంటే ప్రాంజిపల్ అంటే. సో కీరవాడి అంటే మన బాహుబలి చూసాం, ఆ రేంజ్ అనేది మా చాలా రకం చూసాం. సో కీరవాణి మార్క్ నాకు కనిపెట్టు అని ఓపెన్ చెప్తున్నా, నాకైతే మనకి అనిపించలేదు. సో ఇంకోటి ఏంటంటే సినిమా మన చూసి ట్రైలర్ చూసుకుంటే సో నాగార్జున యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఒక డైలాగ్ బాగా పాడారు. సో మన కిష్టయ్యకి నరకడం తప్ప సరసం తెలియదు అనే డైలాగ్ చాలా బాగుంది. సో ఇప్పుడు చరిత్రలో చాలా ఊరు వరదల నుంచి మాట్లాడుకుని ఇప్పటి నుంచి కిష్టయ్య గురించి మాట్లాడుకుంటారు డైలాగ్ పాడారు, అది చాలా బాగా అనిపించింది. లైక్ ఇంకొక మన అంటూ చూడన్న జైలర్ మూవీలో మన రజనీకాంత్ కోడలు ఒక హీరోయిన్ చేసేది. సో తన సినిమాలో ఉంది చిత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో లైక్ మన అల్లరి నరేష్ కానీ రాజ్ తరుణ్ కానీ సో వీళ్ళంతా మంచి స్పేస్ మంచి వాడుకుంటారని అనిపించింది. సో ఓవరాల్ ఏంటంటే ఒక రెండు ఊర్లో జరిగే మధ్యలో ఘర్షణ గురించి క్లియర్గా చెప్తున్న అర్థమైంది. ఇంకా కరెక్ట్ టైంలో ల్యాండ్ చేస్తారు సంక్రాంతి గురించి బాగా క్లియర్గా చూపిస్తున్నారు. సో సంక్రాంతి గురించి బాగా చెప్పే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. నాకైతే స్టోరీ బట్టి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా మంది సోగడ చిన్న లాగానే ఉంది అంటారు. అదే ఉంది సోగడ చిన్న నాగార్జున బీడీ కాల్చినప్పుడు ఎలా అనిపించింది? గడ్డపార వాడేస్తారా బీడీ అనేది చాలా బాగా అనిపించింది. అంటే నాగార్జున కొత్తగా చూపి యంగ్ గా చూపించడానికి ప్రయత్నం చేశారు, బాగా వర్కౌట్ అయింది అనిపించింది. నాకు అనిపించిన సినిమా స్టోరీ ఉందో లేదో తెలియదు కానీ స్టోరీ ఉంటే మాత్రం సినిమా బతుకుద్ది, స్టోరీ లేకుండా మాత్రం నాకు తెలిసి ఆ సినిమా హీరోయిన్ లుక్ ఎలా అనిపించింది? మంచిగా ఉంది హీరోయిన్, హీరోయిన్ చాలా బాగుంటుంది. హీరోయిన్ నిజంగా హీరోయిన్ లైక్ జైలర్ మూవీలో హీరోయిన్. సో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ నాగార్జున వీళ్ళ కోసం మాత్రం సినిమాకి వెళ్ళొచ్చు, రావరమే చూడు ఉండు వీళ్ళు సినిమాకి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. అసలు చెప్తున్నా ఇప్పుడు వచ్చిన సంక్రాంతి సినిమాలో మన ఏదైతే వచ్చినాయి టైజర్లో, సో వాటిలో ఇది కూడా కొద్దిగా బాగుందన్న ఫీలింగ్ వచ్చింది. నేను సినిమా కొద్దిగా వెయ్యిగా వేడిస్తాను, సినిమా బాగుంటే మాత్రం 100% ముందుకు వెళ్తుంది. సో స్టోరీ లేకుండా మాత్రం 100% ఇది కూడా బుల్తాడు ఛాన్స్ అనుకుంటున్నాను. సామిరంగ అక్కడ కింగ్ నాగార్జున బ్రో, నాగార్జున గురించి చెప్పని అవసరం లేదు. ఒక డాను ఒక మాస్, అదే మాస్ నాకు అనిపిస్తుంది ఈ సినిమాలో కూడా. ఫైట్ చూస్తే ఒక్కొక్కరు కొడితే మాత్రం చిత్తుకుపోతురు. నాకు మాత్రం ఫైట్స్ అంటే నాగార్జున చాలా ఇష్టం. ఇక అల్లరి నరేష్ గురించి చెప్పని అవసరం లేదు. ఇది అల్లరి నరేష్ రాజ్ తరుణ్ ఎందుకు వచ్చారు అంటే ఇందులోకి కామెడీ, ఇదను మాస్ ఇక్కడ కామెడీ, మొత్తానికి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం. ఎందుకంటే ఆ ఊరు ఊరు బయోగ్రఫీలో ఉంది సినిమా, కృష్ణయ్య అనేది క్యారెక్టర్ ఉంది కదా, కృష్ణయ్య క్యారెక్టర్ మన నాగార్జున. అది ఇక మిగతా వీళ్ళందరూ కామెడీ గానీ, ఆ హీరోయిన్ కూడా బాగానే ఉంది, ఏదో శివకామి లెక్క క్యారెక్టర్ నీట్గా ఉంది. అయితే బీడీ ఇయర్ ఏమన్నా ఇదేంది అన్న, మహేష్ బాబు వెలిగించిండు మళ్ళీ ఇంద్రేణి కూడా వెలిగించింది కదా, ఎలా అనిపించింది? వాళ్ళ స్టైల్ ఇప్పుడు నాగార్జున మన విజయ్ తలపతి ఒక స్టైల్ ఉంటుంది, రజనీకాంత్ ఒక స్టైల్ ఉంటుంది. అంటే బీడీలు రీసెంట్ గా కాల్చారు కదా, ఎలా అనిపించింది ఆ స్టైల్? ఆ గుణపం పడుతున్నప్పుడు ఎలా అనిపించింది? నాగార్జున కలవడం అంటే అది వేరే లెవెల్ ఉంటుంది బ్రో. ఆయన ఒక అడుగు పెడితే మాత్రం మాస్ దుమ్ము దులిపోతుంది మొత్తం. ఓవరాల్ గా సినిమా బాగుంటుంది అంటే ఖచ్చితంగా, ఈ నాలుగు సినిమాలలో మాత్రం ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.